బండి పెంపుడు కుక్క అయినటువంటి ఈ బండి సంజయ్కి ఎందుకు ఆలోచన వస్తలేదు అన్న విషయాన్ని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి దయచేసి. ఈ వానకాలం అంటే మేము ఎల్లదిత్తం కానీ అక్కడి నుంచి యాసంగి పంట పెట్టద్దు అంటున్నాడు. యాసంగి నీ అయ్య జాగిరా జాగ నీదా భూమి నీదా ఈ భూమి హక్కు నీదా మా ఇష్టమైన పంట పండించుకుంటాం వాడదో కొంటె వరు లేకుంటే వాడదో కొంటె వరు లేకుంటే లేదుకుంటాం వాడదో కొంటె వరు లేకుంటే లేదు అని నిలదీసినటువంటి రైతుల సందర్భాన్ని ఇవాళ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే నరేంద్ర మోడీ కూడా వారి గురించి తెలియదు వాళ్ళు గోధుమలు తినటోడు తెలియదు వాళ్ళు గోధుమలు తినటోడు తెలియదు వాళ్ళు గోధుమలు తినటోడు వారి నిల్వలు వాళ్ళకి తెలియవు వ్యవసాయ నిల్వలు వాళ్ళకి తెలియదు అక్కడ అన్ని బట్టల లూమ్స్ ఉంటాయి అది ఉంటుంది ఇది ఉంటుంది అక్కడ వ్యవసాయ పరిస్థితి వాదు దేశాన్ని ఏలినోనికి వ్యవసాయం తెలియదు వాళ్ళకు ప్రతినిధిగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యునిగా ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడు కూడా వ్యవసాయం గురించి తెలియదు. మోడీ పెంపుడు కుక్క అయినటువంటి ఈ బండి సంజయ్కి ఎందుకు ఆలోచన వస్తలేదు అన్న విషయాన్ని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి దయచేసి. ఈ వానకాలం అంటే మేము ఎల్లదిత్తం కానీ అక్కడి నుంచి యాసంగి పంట పెట్టద్దు అంటున్నాడు. యాసంగి నీ అయ్య జాగిరా జాగ నీదా భూమి నీదా ఈ భూమి హక్కు నీదా మా ఇష్టమైన పంట పండించుకుంటాం వాడదో కొంటె వరు లేకుంటే వాడదో కొంటె వరు లేకుంటే లేదుకుంటాం వాడదో కొంటె వరు లేకుంటే లేదు అని నిలదీసినటువంటి రైతుల సందర్భాన్ని ఇవాళ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే నరేంద్ర మోడీ కూడా వారి గురించి తెలియదు వాళ్ళు గోధుమలు తినటోడు తెలియదు వాళ్ళు గోధుమలు తినటోడు తెలియదు వాళ్ళు గోధుమలు తినటోడు వారి నిల్వలు వాళ్ళకి తెలియవు వ్యవసాయ నిల్వలు వాళ్ళకి తెలియదు అక్కడ అన్ని బట్టల లూమ్స్ ఉంటాయి అది ఉంటుంది ఇది ఉంటుంది అక్కడ వ్యవసాయ పరిస్థితి వాదు దేశాన్ని ఏలినోనికి వ్యవసాయం తెలియదు వాళ్ళకు ప్రతినిధిగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యునిగా ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడు కూడా వ్యవసాయం మోడీ పెంపుడు కుక్క అయినటువంటి ఈ బండి సంజయ్కి ఎందుకు ఆలోచన వస్తలేదు అన్న విషయాన్ని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి దయచేసి. ఈ వానకాలం అంటే మేము ఎల్లదిత్తాం కానీ అక్కడి నుంచి యాసంగి పంట పెట్టద్దు అంటున్నాడు. యాసంగి నీ అయ్య జాగిరా జాగ నీదా భూమి నీదా ఈ భూమి హక్కు నీదా మా ఇష్టమైన పంట పండించుకుంటాం వాడదో కొంటె వరు లేకుంటే వాడదో కొంటె వరు లేకుంటే లేదుకుంటాం వాడదో కొంటె వరు లేకుంటే లేదు అని నిలదీసినటువంటి రైతుల సందర్భాన్ని ఇవాళ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే నరేంద్ర మోడీ కూడా వారి గురించి తెలియదు వాళ్ళు గోధుమలు తినటోడు తెలియదు వాళ్ళు గోధుమలు తినటోడు తెలియదు వాళ్ళు గోధుమలు తినటోడు వారి నిల్వలు వాళ్ళకి తెలియవు వ్యవసాయ నిల్వలు వాళ్ళకి తెలియదు అక్కడ అన్ని బట్టల లూమ్స్ ఉంటాయి అది ఉంటుంది ఇది ఉంటుంది అక్కడ వ్యవసాయ పరిస్థితి వాదు దేశాన్ని ఏలినోనికి వ్యవసాయం తెలియదు వాళ్ళకు ప్రతినిధిగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యునిగా ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడు కూడా వ్యవసాయం గురించి తెలియదు. మోడీ పెంపుడు కుక్క అయినటువంటి ఈ బండి సంజయ్కి ఎందుకు ఆలోచన వస్తలేదు అన్న విషయాన్ని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి దయచేసి. ఈ వానకాలం అంటే మేము ఎల్లదిత్తాం కానీ అక్కడి నుంచి యాసంగి పంట పెట్టద్దు అంటున్నాడు. యాసంగి నీ అయ్య జాగిరా జాగ నీదా భూమి నీదా ఈ భూమి హక్కు నీదా మా ఇష్టమైన పంట పండించుకుంటాం వాడదో కొంటె వరు లేకుంటే వాడదో కొంటె వరు లేకుంటే లేదుకుంటాం వాడదో కొంటె వరు లేకుంటే లేదు అని నిలదీసినటువంటి రైతుల సందర్భాన్ని ఇవాళ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే నరేంద్ర మోడీ కూడా వారి గురించి తెలియదు వాళ్ళు గోధుమలు తినటోడు తెలియదు వాళ్ళు గోధుమలు తినటోడు తెలియదు వాళ్ళు గోధుమలు తినటోడు వారి నిల్వలు వాళ్ళకి తెలియవు వ్యవసాయ నిల్వలు వాళ్ళకి తెలియదు అక్కడ అన్ని బట్టల లూమ్స్ ఉంటాయి అది ఉంటుంది ఇది ఉంటుంది అక్కడ వ్యవసాయ పరిస్థితి వాదు దేశాన్ని ఏలినోనికి వ్యవసాయం తెలియదు వాళ్ళకు ప్రతినిధిగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యునిగా ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడు కూడా వ్యవసాయ